వ్యాలిడిటీ కూడా చేయబోతా ఉన్నాం. సో ఈ ప్రొసీజర్స్ అంతా కూడా జరుగుతున్నటువంటి క్రమంలో దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్తలు వారితో పాటు ఒక 20 నుంచి 25 దేశాలకు సంబంధించినటువంటి ఒక వివిధ దేశాలతో పార్ట్నర్ అవుతున్నటువంటి సందర్భంలో ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా దాదాపు 12 నుంచి 14 మంది అంబాసిడర్స్ వస్తా ఉన్నారు. సెకండ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఆయా దేశాలకు సంబంధించినటువంటి సెకండ్ ప్లేస్లో దేశాన్ని ఆ దేశాన్ని మన దేశంలో రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఆ పొజిషన్స్లో ఉన్నటువంటి వారు ఒక 8 మంది వస్తూ ఉన్నారు. సో ఈ వీరందరూ కూడా వారి దేశానికి సంబంధించినటువంటి డెలిగేషన్స్ కూడా వారు లీడ్ చేయబోతూ ఉన్నారు. నిన్ననే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి ఆ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా వారు కూడా ట్వీట్ చేశారు. వారు వారి తాలూకా రిప్రజెంటేషన్ కూడా ఈ సమావేశంలో ఉండబోతా ఉన్నాయనేటువంటిది కూడా వారు చెప్పడం జరిగింది. సో వీటన్నిటితో పాటు పారిశ్రామిక వాతావరణం రాష్ట్రంలో ఏ రకంగా నడుస్తూ ఉంది, ఏ రకమైనటువంటి సహకారం ప్రభుత్వం ఇస్తూ ఉంది, నూతనంగా తీసుకురాబోతున్నటువంటి కొత్త ఇండస్ట్రియల్ పాలసీ మరో ఫైనల్గా ముఖ్యమంత్రి గారి తాలూకు వెట్టింగ్కి వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఫైనల్ కన్క్లూజన్ వాటన్నిటి కూడా ఇచ్చిన తర్వాత 2023-2028కి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఇండస్ట్రియల్ పాలసీ రేపు మార్చి 31 వరకు ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి 2023 నుంచి 2028 వరకు అంటే రానున్నటువంటి 5 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ పాలసీని కూడా అమల్లోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దాంతోపాటు రేపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకుంటున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో ఎర్లీ బర్డ్ ఒక ఆఫర్ కింద ఒక పాలసీని కూడా అంటే రేపు ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్నటువంటి వారు రానున్నటువంటి 6 నెలల్లో వారి తాలూకా పరిశ్రమల స్థాపనకి వారు ముందడుగు వేస్తే అడిషనల్ సపోర్ట్ కూడా ముఖ్యమంత్రి గారి తరపున వారి సహకారాన్ని అందించమని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఒక అడిషనల్ ఆఫర్ను కూడా ఒక ఇన్సెంటివ్ ప్రపోజల్ కూడా ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఈరోజు వీటన్నిటితో పాటు ఇందాక నేను చెప్పినట్టు ఇండస్ట్రియల్ పార్కుల అభివృద్ధికి సంబంధించి కానీ లేదా ఇండస్ట్రియల్ కారిడార్స్ విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి కానీ లేదా చెన్నై బెంగళూరుకు సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ లేదా బెంగళూరు హైదరాబాద్కి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఈ ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఈ క్రియేట్ చేసేటువంటి దానికి ఈ 3 కారిడార్స్ అనేటువంటివి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వనరులు ఆయా స్థానికంగా ఉన్నటువంటి అవకాశాలని అక్కడ స్థానికంగా వచ్చేటువంటి పరిశ్రమలకి స్థాపనకి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణాన్ని కానీ వీటన్నిటిని కూడా పెద్ద ఎత్తున షోకేస్ చేయాలనేటువంటిది కూడా రేపు సమిట్ ద్వారా చేయబోతా ఉన్నాం. ఇప్పటికే ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసంకి సంబంధించినటువంటి పాలసీకి సంబంధించి కానీ లేదా మెగా ఇండస్ట్రియల్ హబ్కి సంబంధించినటువంటి పాలసీస్ కానీ రీటైల్ పార్క్ సంబంధించినటువంటి పాలసీస్ కానీ నూతనంగా మీ అందరికీ తెలుసు దేశంలో దాదాపు 17 నుంచి 19 రాష్ట్రాలు బల్క్ డ్రగ్ పార్క్ కోసం పోటీ పడినటువంటి సందర్భంలో దక్షిణ భారతదేశంలో అది సాధించినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం, దాదాపు 2000 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ని కాకినాడ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నటువంటి సందర్భంలో 1000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సహకరిస్తున్నటువంటి సందర్భంలో దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు, 40 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కూడా బల్క్ డ్రగ్ పార్క్ ద్వారా వస్తున్నటువంటి సందర్భం, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి పాలసీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది, అలాగే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉంది, టూరిజం పాలసీ కానీ ఎలక్ట్రిక్ మొబిలిటీకి సంబంధించి కానీ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినటువంటి పాలసీస్ కానీ ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా షోకేస్ చేసేటువంటి కార్యక్రమం కూడా రేపు సమిట్ ద్వారా చేయబోతుంది.